అమ్మ మొదలు కాకముందే ఆగిపోతుందా? తమ జీతాలు తాము కోరినంతగా పెంచకపోతే ఊరుకొనేది లేదనే డిమాండ్తో ఉద్యోగులు చేయదలుచుకున్న సమ్మె విజయవంతం అవుతుందా, వీగిపోతుందా? రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఇది. ఈ సమ్మె విజయవంతం అయినంత మాత్రాన ప్రజాభిప్రాయం అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కాదు. అదంతా పక్కన పెట్టినా సమ్మె మొదలు కాకముందే వీగిపోతుందేమో అనే సంకేతాలు అందుతున్నాయి. ఈ ఉద్యోగులు సమ్మె చేసినంత మాత్రాన ప్రజా జీవితం ప్రత్యక్షంగా స్తంభించిపోయేదేమీ ఉండదు. అదే సమయంలో ఆర్టీసీ వైద్య రంగాల వారు కూడా సమ్మెకు దిగితే మాత్రం ప్రజలకు ఇబ్బందే. అయితే సమ్మె సైరన్ ఇంకా మోగకముందే ఆర్టీసీలో అప్పుడే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒక యూనియన్ ఆర్టీసీ ఎండీని కలిసి తాము సమ్మె చేయబోమని, ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసి కరోనా కాలంలో కూడా వేతనాలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లే అవుతుందని సెలవిచ్చారు. తమ యూనియన్లో 13,000 మంది ఉన్నారని, వారంతా విధులకు హాజరవుతారని ప్రకటించారు. అంటే ఆర్టీసీ సమ్మెలో అప్పుడే చీలికి వచ్చేసింది. ఇక వైద్య శాఖ విషయం తేలాల్సి ఉంది. ఆ రెండు శాఖల్లో సమ్మె పూర్తి స్థాయిలో జరగకుండా పాక్షికంగా మాత్రమే జరిగితే పీఆర్సీ కోసం ఉద్యోగుల సమ్మెకు నైతిక మద్దతు లేనట్టే. ఆ రెండు రంగాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకపోతే ఇక మిగిలిన ఉద్యోగుల సమ్మె గురించి ఎవ్వరూ పట్టించుకోరు. కొన్ని రోజులు మొండికేసి ఆ తర్వాత వారికే చిరాకు వచ్చి దిగిరావాల్సి వస్తుంది. ఈలోగా ఉద్యోగ సంఘాల్లో భేదాభిప్రాయాలు రావని చెప్పడానికి కూడా వీల్లేదు. కొత్త పే స్లిప్లు ఇచ్చిన ప్రభుత్వం ఏ ఒక్కరికి గత నెల కంటే జీతం కొంతైనా తగ్గలేదని ఢంకా బజాయించి చెబుతోంది. ఈ వాదనలతో ఏ కొందరు ఉద్యోగులైనా ఏకీభవిస్తే అది సమ్మెకు దెబ్బ. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని పెంచిన పీఆర్సీతో సర్దుకొని వెళ్లగలిగిన ఉద్యోగులు 1% ఉన్నా సరే పీఆర్సీ సమ్మె ఆందోళనకు గండిపడుతుంది. ఎటు ఇప్పటికే ప్రభుత్వ సంఘాలు వచ్చినా చర్చిస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కొందరు మెట్టు దిగి వస్తే సమ్మె ముందే బలహీనపడే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మె ఇప్పటికే వీగిపోయినట్టే. ఈ కోణాలన్నీ గమనించుకుంటూ ఉద్యోగులు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సమ్మెకు వెళ్లటం కాకుండా చర్చలకు వెళ్లటమే తమ సమస్యకు పరిష్కారం అనే సంగతి తెలుసుకోగలుగుతారు.